షలోం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 15 వర్స్ 7. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దెర్ విల్ బి మోర్ రిజాయిసింగ్ ఇన్ హెవెన్ ఓవర్ వన్ సిన్నర్ హూ రిపెంట్స్. పాపముతోనూ శాపముతోనూ అన్నిటికీ మించి అవిధేయతతోనూ తప్పిపోయిన మనలను రక్షించటానికి దేవుడు ప్రేమామయునిగా అవతరించి తన ప్రేమనంతా పంచి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకు నిత్యరక్షణను అనుగ్రహించారు. తప్పిపోయిన కుమారుని ఉదంతాన్ని మనకు అన్వయించుకుందాం. దేవునితో కోల్పోయిన సహవాసం పునరుద్ధరింపబడింది. రాజాదిరాజుకు నిత్య వారసులముగా మనం తండ్రి వద్దకు రాగలిగే స్వాతంత్ర్యం లభించింది. పాపం తీసివేసి నీతి వస్త్రాన్ని ధరింపచేశారు. దాసులము కాదు, కుమారులమే. ఈ సంతోషంలో పాలు పొందే అర్హత మనకు, మన కుటుంబాల వారికి మాత్రమే కాదు, కానీ మనతోటి వారికి అందరికీ అని జ్ఞాపకముంచుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, తప్పిపోయిన దానిని వెతికి రక్షించటానికే భూకేతించినానని లేఖనాలలో మీరు సెలవిచ్చిన రీతిగా మమ్మును వెతికి రక్షించిన దేవా, మీకు వందనాలు. ఈ రక్షణానుభవమును, సంతోషమును, సువార్తను ఇతరులతో పంచుకోవటానికి హృదయాంతరంగంలో మీరు అనుగ్రహించిన ఈ సంతోషమునకు ఇతరులను కూడా ఆహ్వానించులాగున మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నామ్మా ప్రిపర్లోకపు తండ్రి. ఆమెన్.